సరే చాలా రోజుల తర్వాత నేను షాపింగ్ కి వచ్చాను అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు బేగం బజార్ కి సో ఇక్కడ రోడ్స్ ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఎంత చిన్న చిన్నగా ఉంటాయో అందరికీ తెలిసిందే ఎంత కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చాము చూడండి ఇక్కడ ప్యాక్ అయిపోయాము యాక్చువల్లీ ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేగం బజార్ కి వెళ్ళినప్పుడు 2 వీలర్ లో వెళ్తేనే చాలా ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు యాక్చువల్లీ మాకు తెలిసినా కూడా ఎందుకు 4 వీలర్ లో వెళ్ళాల్సి వచ్చింది అంటే మేము ఇప్పుడు వెళ్ళేది గిఫ్ట్ ఆర్టికల్స్ కొనడానికి అంటే రిటర్న్ గిఫ్ట్ ఒక మ్యారేజ్ లో రిటర్న్ గిఫ్ట్స్ కోసం కొనడానికి వెళ్తున్నాము సో ఒకవేళ అక్కడ కొరియర్ సర్వీస్ లేకపోతే ఆ ప్యాక్ ని మొత్తం మనమే రిటర్న్ తీసుకురావాలి కాబట్టి 4 వీలర్ లో వెళ్ళాము మోర్ ఓవర్ లాక్ డౌన్ కదా ఎవరు ఎక్కువ ఉండకపోవచ్చు ట్రాఫిక్ ఉండకపోవచ్చు అని కాన్ఫిడెంట్ గా వెళ్ళాము కానీ అక్కడ పరిస్థితి అలా లేదు ఎప్పుడు ఎలా ట్రాఫిక్ ఉంటుందో ఆల్మోస్ట్ అలానే ఉంది सो इप्पुडु मनं वेल्लेदी टंग क्लेस इंडस्ट्रीस अनी ओक मंची होलसेल शॉप की अक्कड मनकु कावाल्सिन गिफ्ट आइटम्स अन्नी दोरुकुतायी मैरेज की कावाल्सिन आइटम्स अन्नी दोरुकुतायी अंड आल्सो पूजा सामग्री कूडा दोरुकुतायंट सो इप्पुडु मनं वेल्ली अक्कड एमेम आइटम्स उन्नायनी वाटी प्राइसेस एंटी अनेवी डीटेल्ड गा चूसेद्दाम వాళ్ళు మనకి లొకేషన్ పంపించారు సో మేము నావిగేషన్ పెట్టుకొని వెళ్తున్నాము మీలో ఎవరికైనా ప్రొడక్ట్స్ చూసిన తర్వాత నచ్చితే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే నేను ఆ లొకేషన్ ని నా డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను చూడండి మనం అయితే ఇప్పుడు లొకేషన్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము కానీ కార్ ఎక్కడ పార్క్ చేయాలి అనేది మాత్రం అస్సలు అర్థం కాక తిరుగుతున్నాము సో ఈ లోపు ఎవరైనా బేగం బజార్ ని ఇప్పటిదాకా ఒక్కసారి కూడా విజిట్ చేయని వాళ్ళు అక్కడ ఏమేం దొరుకుతాయి ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి అనేవి అస్సలు ఐడియా లేని వాళ్ళకి ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఉండే ఐటమ్స్ అన్నిటిని చూపిస్తాను అలానే ఎలాంటి షాప్స్ ఉంటాయి అనేవి కూడా చూపిస్తాను చూడండి సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్యాన్సీ షాప్ లాంటిది కనిపిస్తుంది అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కనిపిస్తున్నాయి అండ్ మెయిన్ బేగం బజార్ అంటేనే ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి సీజర్ స్టోన్ జ్యువెలరీస్కి చాలా ఫేమస్ మాట నేను ఫస్ట్ టైం వచ్చింది కూడా నా ఫ్రెండ్ తో అలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీని తీసుకోవడానికే అండ్ చెప్పాలంటే అన్ని షాప్స్ దగ్గర దగ్గరగానే ఉంటాయి ఒక్క టైప్ అని కాదు అన్ని టైప్స్ ఆఫ్ ఐటమ్స్ మనకి బేగం బజార్లో దొరికేస్తాయి చూస్తున్నారు కదా కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి మన ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు కావాల్సిన కుకింగ్ యుటెన్సిల్స్ అన్నీ కూడా ఈ లేన్ లో ఉన్నాయి చూడండి షాప్స్ అన్ని పక్కపక్కనే ఉన్నాయి అండ్ కుకింగ్ కోసం కావాల్సిన అల్యూమినియం పాట్స్ కూడా చాలా పెద్ద సైజెస్ లోవి ఉన్నాయి సో ఫైనల్లీ ఇంత తిరిగినా కూడా మా పార్కింగ్ కి కొంచెం ప్లేస్ కూడా దొరకలేదు సో మే మెయిన్ రోడ్ దగ్గరైనా ఎక్కడైనా ప్లేస్ దొరికితే పార్క్ చేసి లోపలికి నడుచుకుంటూ వెళ్ళామనేసి ఫిక్స్ అయ్యి మెయిన్ రోడ్ కి వచ్చేసాము ఈ పరిస్థితిలో కార్లో చాలా కష్టం అని మేము నడుచుకు వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయాము సో నాతో పాటు మీరు వచ్చేయండి సో ఇక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ మాట ఎంతో దూరం ఏం లేదు చెప్పాను కదా అన్ని పక్కపక్కనే ఉంటాయి వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది మేము కార్ కొంచెం దూరంగా పార్క్ చేసినా కూడా మాకు షార్ట్ కట్ దొరికేసింది యాక్చువల్లీ వాళ్ళు మాకు ల్యాండ్ మార్క్ స్వస్తిక్ మిర్చి అని చెప్పారు అక్కడికి మేము అడుగుతూ వెళ్ళాము కరెక్ట్గా చెప్పాలంటే ఈ సందులో అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు ఇంకా కార్ అయితే అసలు ఇంపాసిబుల్ మాట చూడండి మేము స్ట్రైట్గా నడవకుండా సందులను సందులను ఇలా రావాల్సి వచ్చింది మొత్తానికి బయటకు వచ్చిన ఇదా సో మనం ఆ ల్యాండ్ మార్క్ కి రీచ్ అయితే షాప్ కి వెళ్ళడం చాలా ఈజీ మట్ట చాలా పక్కనే ఉంది ఆ ల్యాండ్ మార్క్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే షాప్ కనిపించేస్తుంది మనకి సో ఫైనల్లీ మనం షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము షాప్ పేరు టంగ్ క్లేస్ ఇండస్ట్రీ నేను వాళ్ళ డీటెయిల్స్ అండ్ అడ్రస్ కూడా పెడుతున్నాను చూడండి
సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. దానికన్నా ముందు బయటనే వీళ్ళు ఇవన్నీ హ్యాంగ్ చేశారు. వరలక్ష్మి అమ్మవారి ఫేస్ ఐడల్ని, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్లాండ్స్ని, సింథటిక్ గార్లాండ్స్, ఇంకా ప్లాస్టిక్ బీడ్స్ ఉన్న గార్లాండ్స్ అన్నీ హ్యాంగ్ చేశారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతాం. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఎలా ఉంది అంటే, వాళ్ళ షాప్లో దొరికే ప్రతి ఐటెం డిస్ప్లేలో లాగా పెట్టేశారన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం గిఫ్ట్ ఆర్టికల్స్లా ఉంటుందంట, సెకండ్ ఫ్లోర్ అంతా పూజా సామాగ్రి ఐటమ్స్ దొరుకుతాయంట. ఈ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం టోటల్ మనకి బర్త్డేస్కి కావాల్సిన ఐటమ్స్, స్టేషనరీ ఐటమ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, పూజా సామాగ్రి అన్నీ మిక్స్ చేసి పెట్టారన్నమాట. నాకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇవి తోరణాలు. మన ఎంట్రన్స్లో పెట్టుకుంటాం కదా, చాలా బాగున్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 520 రూపీస్ అన్నారు. చాలా యూనిక్గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 270 రూపీస్ అన్నారు. ఇది కొంచెం సింపుల్గా ఉన్నా కూడా మొత్తం వైట్ బీడ్స్తో వచ్చి చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ దేవుడికి సంబంధించిన పీటల్ లాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి. అలానే సాంబ్రాణి పౌడర్స్, ఇంకా అన్ని దేవుడి ఫోటో ఫ్రేమ్స్ లాంటివన్నీ డిస్ప్లేలో పెట్టారన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో. ఇవన్నీ మనకి పైకి వెళ్తే కంప్లీట్గా అన్ని డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటుందంట. ఇది ఒక ట్రేలా ఉండి పసుపు కుంకుమ వేసుకోవడానికి ఉంది. ఇవన్నీ కూడా కుంకుమ బర్నులే. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో చాలా క్రియేటివ్గా ఉన్నాయి. ఎలిఫెంట్ లాగా, అలానే డక్ లాగా ఉన్నాయి. ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవేమో హ్యాండ్మేడ్ కుంకుమ బర్నులంట. మనకి 1 ఇంచ్, 1.5 ఇంచ్, అలా 4 ఇంచెస్ వరకు సింగిల్ పీసెస్ ఉంటాయి. అలానే ఇలా ట్రే ఉండి 2 బర్నులవి ఉన్నాయి, 4 బర్నులవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనకి బ్యాగ్స్ లాగా అన్నమాట. చాలా టైప్స్ ఆఫ్ పేపర్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. అది కూడా అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి పాట్లీ బ్యాగ్స్ అంటాం కదా, మనం మ్యారేజెస్లో చూస్తూ ఉంటాము. స్వీట్స్ లాంటివి ఇందులో ఇస్తూ ఉంటారు రిటర్న్ గిఫ్ట్స్ లాగా. వీటి ప్రైస్ వచ్చేసి సైజ్ని బట్టి ఉంటుంది. 5x7 సైజ్ ఉన్న బ్యాగ్ కాస్ట్ ఈచ్ 5 రూపీస్ పడుతుందని చెప్పారు. అంటే ఒక బండిల్లో 100 ఉంటాయంట. సో మనకి 500 రూపీస్ పడుతుంది అన్నమాట. సో ఇలా అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి. మనం ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాము. ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే దారిలోనే స్టెప్స్ దగ్గరే ఇవన్నీ లైన్గా పెట్టించారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏముందండి, ఫ్రూట్ బాస్కెట్స్ అని, ట్రేస్ అని, మ్యాక్సిమం రిటర్న్ గిఫ్ట్స్గా ఇవే ఎక్కువ నడుస్తున్నాయి. సో ఇవన్నీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనకి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్గా యూజ్ అవుతుంది అనేసి చాలామంది కాపర్ అండ్ బ్రాస్ కలెక్షన్లో ఉండే దేవుడి విగ్రహాలు గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అవి రాధాకృష్ణుని విగ్రహాలు, వినాయకుడి విగ్రహాలు, సాయిబాబావి, అలానే కామ్ధేను అంటారు కదా, అంటే కవ్ అండ్ కాఫ్ కలిసి ఉండే విగ్రహము అవి, ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు, అలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. వీటి ప్రైజెస్ వచ్చి సైజ్ని బట్టి ఉన్నాయండి. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో చూస్తున్నారు కదా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా సప్లై చేసే అంత స్టాక్ ఉందంట వీళ్ళ దగ్గర. నెక్స్ట్ ఇవి ప్లాస్టిక్ బాక్సెస్లా ఉన్నాయన్నమాట, గోల్డ్ అండ్ సిల్వర్ కోటింగ్తో. మేమైతే ఇవి కొనడానికే వచ్చాము. యాక్చువల్లీ ఫంక్షన్స్లో లడ్డు పెట్టి ఇవి రిటర్న్ గిఫ్ట్స్లా ఇస్తున్నారు. సో ఇవన్నీ మేము తీసుకున్నాం. వీటిలో 2 సైజెస్ ఉన్నాయండి. చిన్న సైజ్ వచ్చేసి 20 రూపీస్, ఇది కొంచెం చిన్న సైజ్ అన్నమాట. మేము తీసుకుంది 34 రూపీస్, కొంచెం పెద్ద సైజ్. యాక్చువల్లీ ఫంక్షన్ కూడా అయిపోయింది, సో నేను ఆ వీడియో కూడా యాడ్ చేశాను. ఇది 34 రూపీస్ అన్నమాట. సో దాంట్లో మనకి ఒక లడ్డు పట్టేంత సైజ్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది గిఫ్ట్ ఇవ్వడానికి. సో ఈ బాక్సెస్ ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ 2 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సిమిలర్ బాక్సే, కాకపోతే ఇక్కడ బాగా డెకరేట్ చేశారు. దీనికి మంచి కుందన్ వర్క్ లాగా, పర్ల్స్ వర్క్ లాగా వచ్చింది. ఇది 55 రూపీస్ అంట దీని ప్రైస్. నెక్స్ట్ మనకి వరలక్ష్మి అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఫేసెస్ కూడా సెపరేట్గా దొరుకుతాయి, అలానే బాడీస్ కూడా సెపరేట్గా దొరుకుతాయి. ప్రతిదీ సైజ్ని బట్టి ప్రైస్ అన్నమాట. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఫేసెస్.
సో ఇలా సారీస్ కూడా డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. యాక్సెసరీస్ కూడా ఒరిజినల్ లాగా చాలా మెరుస్తూ చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మనకి పోట్లీ బ్యాగ్స్ అంటాం కదా, అవి జస్ట్ ఇక్కడ 15 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. వీటి ప్రైజెస్ అన్నీ 70 రూపీస్ లోపలే ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రూట్ బాస్కెట్స్ ఫైబర్లోనే కాకుండా బ్యాంబూ బాస్కెట్స్ అలానే కేన్ బాస్కెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ మనకి గిఫ్ట్ ఐటమ్స్ ప్యాక్ చేయడానికి బాక్సెస్ మాట, ఇవి కూడా అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. బ్యాంగిల్స్ బాక్సెస్ కూడా ఉన్నాయి, వాటి ప్రైస్ వచ్చేసి 150 to 200 రేంజ్లో ఉన్నాయి. ఇలా నార్మల్గా దొరికే కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అలానే గిఫ్ట్ షాప్లో ఉండే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇందాక మనం స్టెప్స్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఫైబర్ డ్రెస్ రేట్స్ ఏం చూడలేదు కదా, సో ఇప్పుడు అవన్నీ చూసేద్దాము. 12 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయంట అవన్నీ. సో ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కదా ట్రే, మనకి ఇవన్నీ మీడియం సైజులో ఉన్నాయన్నమాట. మీడియం సైజులో ఉన్న ప్రతి రేట్ మనకి 25 to 30 రూపీస్ అంటున్నారు. ఒక 5-10 రూపీస్ చేంజ్ ఉంటుంది మోడల్ బట్టి, కానీ అన్నీ మ్యాక్స్ 30 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ గోల్డ్ కలర్ దానికి కొంచెం కుందన్స్ లాగా వచ్చాయి కదా, సో దీని ప్రైస్ వచ్చేసి 55 రూపీస్ అంట. ఈ సిల్వర్ది కొంచెం సైజ్ పెద్దగా ఉంది, సో దీని ప్రైస్ 35 రూపీస్ అంట. నెక్స్ట్ది సైజ్లో చాలా పెద్దగా ఉంది, అలానే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. దీని ప్రైస్ 40 రూపీస్ అంటున్నారు. మనం బల్క్లో తీసుకుంటే ఇంకా చాలా తగ్గిస్తామని కూడా అంటున్నారు. చాలా వరకు అన్నీ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ది మనకి 5 ఫ్రూట్స్ కెపాసిటీ ఉండే ఫ్రూట్ బాస్కెట్ అంటున్నారు. సో దీని ప్రైస్ వచ్చేసి 35 రూపీస్ అని చెప్పారు. నెక్స్ట్ ఇవి ట్రేస్ మాట, చాలా పెద్ద సైజులో ఉన్నాయి. సైడ్స్కి మనకి స్టోన్ వర్క్ లాగా కూడా కొంచెం వర్క్ వచ్చింది. అండ్ ఇవి చాలా కలర్స్లో ఉన్నాయి, ఇవి జస్ట్ 120 రూపీస్ అంట. సో నెక్స్ట్ ఐటమ్ గోల్డ్ కలర్లోదే, చాలా పెద్ద సైజులో చాలా రిచ్ లుక్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంది. ఈ డిజైన్ కూడా చాలా అందంగా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అంట. సో నెక్స్ట్ ఐటమ్ కూడా గోల్డ్ కలర్లోదే, చాలా యూనిక్గా ఉంది. డిజైన్ చాలా వెరైటీగా ఉంది అండ్ అక్కడక్కడ కుందన్స్ కూడా వచ్చాయి. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. అండ్ ఇది సిల్వర్ కలర్లో చిన్న ట్రేలాగా ఉంది, జస్ట్ 20 రూపీస్ అంట. ఇప్పటిదాకా మనం ఓన్లీ బాస్కెట్స్ చూసాము, ఇవి నెట్ బాస్కెట్స్ అంట. అంటే సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే పైన నెట్తో కవర్ అయ్యి ఉంటుంది. ఆ నెట్ని మనం రిబ్బన్తో క్లోజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రూట్స్ కానీ అలాంటివి పెట్టుకుంటే బయటికి విజిబుల్గా ఉంటాయి ఇలా అన్నమాట. వీటికి పైన రిబ్బన్ ఉంటుంది, దాన్ని టై చేసుకోవచ్చు అన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ నుంచి 120 రూపీస్ దాకా ఉన్నాయి సైజ్ని బట్టి. వీటిలో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంటే కింద మాత్రం బాస్కెట్ సిల్వర్ కలర్లోనే ఉంది, పైన నెట్ మాత్రం డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇవి పాట్స్ మాట, 150 నుంచి స్టార్ట్ అయ్యాయి. సైజ్ని బట్టి 300-350 వరకు ఉన్నాయి. ఇవి స్టార్టింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా శాంపుల్, మనము కుంకుమ వర్ణలు ట్రేలో ఉన్నాయి. సో ఇవి కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ గోల్డ్ కలర్ ట్రే ఉంది చూసారో, స్టార్టింగ్లో చిన్న సైజ్ చూసాము, ఇది పెద్ద సైజ్ అంట. సో అది 120 రూపీస్ అంట. ఈ గోల్డ్ కలర్ ట్రే 60 రూపీస్ అండ్ ఈ స్టోన్ వర్క్ ఉన్నది 55 రూపీస్ అంట. బల్క్లో ఉంటే 48 రూపీస్కి వస్తుందంట. ఇందాక చెప్పాను కదా ఇక్కడ కేన్ బాస్కెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది చిన్న సైజ్ కాబట్టి 80 రూపీస్ అంట. చాలా పెద్ద సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయంట, అవి 500 రూపీస్ వరకు ఉంటాయంట. నెట్ బాస్కెట్ కూడా ఇందాక మనం చిన్న సైజ్ చూసాము, ఇది పెద్ద సైజ్ అన్నమాట. పోట్లీ బ్యాగ్స్ కూడా ఇందాక మనం చాలా సింపుల్వి 15 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు ఉన్నవి చూసాము, కానీ ఇక్కడ థ్రెడ్ వర్క్ ఉన్నది, ఫ్యాన్సీవి అలానే బీడ్స్ ఉన్నవి కూడా అవైలబుల్గా ఉంటాయంట, అవి 300 రేంజ్ వరకు ఉంటాయంట. ఇందాక మనం పెద్ద ట్రే చూసాం కదా 120 రూపీస్ది, అదే ఇది. ఇదే మోడల్లో మనకి డ్రై ఫ్రూట్స్ది కూడా 4 పార్టీషన్స్ ఉన్నది కూడా అవైలబుల్గా ఉంది. సో దీంతో మనకి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసేసినట్టే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతాం.
సో సెకండ్ ఫ్లోర్ మొత్తం పూజ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పారు కాబట్టి స్టెప్స్ దగ్గర మొత్తం థ్రెడ్ బండిల్స్తో ఫిల్ అయిపోయి ఉంది అన్నమాట. ఇప్పటిదాకా మనం ఫైబర్ బ్యాస్కెట్స్ చూసాము, అలానే కేన్ బ్యాస్కెట్స్ చూసాము. ఇక్కడ బ్యాంబూ బ్యాస్కెట్స్ ఉన్నాయి. ఇవి 3 సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. స్మాల్ సైజ్ ఏమో జస్ట్ 18 రూపీస్ అంట, మీడియం సైజ్ ఏమో 25 రూపీస్, అండ్ 12 ఫ్రూట్స్ పట్టే బిగ్ సైజ్ ఏమో 38 రూపీస్ అంట. సేమ్ ఇవే బ్యాంబూ బ్యాస్కెట్స్ నేను బయట హండ్రెడ్స్లో అమ్మడం చూశాను. ఇక్కడ చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో ఈ బాక్సెస్ అయితే మనం ఆల్రెడీ కింద చూసేసాము, అవే పైన రిపీట్ అయ్యాయి. అండ్ ఇక్కడ జూట్ బ్యాగ్స్ అండ్ పాటిలీ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. జూట్ బ్యాగ్స్ అయితే జస్ట్ 40 రూపీస్ నుంచి 90 రూపీస్ రేంజ్లో ఉన్నాయంట. మనం కింద చూసిన 120 రూపీస్ ట్రే గోల్డ్లో ఉంది కదా, ఇక్కడ రెడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇవి పెళ్లి బుట్టలు అంటారంట, మ్యారేజెస్లో కూడా పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి తీసుకొస్తారంట. ఇవి కూడా అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉంది, అండ్ ప్రైజెస్ కూడా సైజెస్ని బట్టి ఉంది. ఇవి చాలా నీట్గా డెకరేట్ చేశారు, అండ్ ఇలా బాక్స్ షేప్లో కూడా ఉంది పైన కవర్ వచ్చి. సో సెకండ్ ఫ్లోర్ మొత్తం పూజ ఐటమ్స్ అన్నారు కాబట్టి ప్రతి పూజకి సరిపడే ప్రతి ఐటెం మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో నేను టంగ్ క్లేస్ ఇండస్ట్రీ హోల్సేల్ షాప్లో ఉండే ప్రతి ఐటెం నేను మ్యాక్సిమం కవర్ చేసేసాను. సో మీరు కూడా వచ్చి కొనుక్కోవాలి అనుకుంటే నేను అడ్రస్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. ఎక్కడికైనా ఏదైనా వేరే స్టేట్కి కూడా పంపాలనుకున్నా కూడా పంపిస్తున్నారు. సో మేము కొనుక్కున్నవన్నీ మా ముందే ప్యాక్ చేసి పంపించేశారు. సీరియస్లీ ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోవడమే, వెళ్ళే దారిలో కూడా ఎలాంటి స్నాక్ ఐటమ్ షాప్స్ ఉన్నాయో కూడా చూసేయండి. సో ఇదండి ఈరోజు వీడియో, బేగం బజార్ షాపింగ్ టూర్ ఎలా ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చుమాట. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా టాటా.